వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజా సమస్యల్ని నిరసన ధర్నాలతో ఏ విధంగా నిర్వహించామో మీకు అందరు కూడా తెలుసు. మరి నేను చెప్పిన ప్రజా సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి. వాటిలో ఓ ప్రధాన సమస్య పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుగోడి కలుజు మీద బ్రిడ్జి, పొట్టేపాలెం తాడిపత్తి అద్వాన్న పురుడుని సరిజమే. ఇది 3 సంవత్సరాల 11 నెలల ముందు, 3 సంవత్సరాల 11 నెలల ముందు ఓ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారికి నేను లేఖ ఇస్తే ముఖ్యమంత్రి గారు దాని మీద సంతకం పెట్టినటువంటి సాక్ష్యాధారాన్ని మీడియా మిత్రులకి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన తర్వాత ఓ వారం రోజులకి నాకు అధికారుల వద్ద నుంచి లేఖలు వచ్చాయి. మీ యొక్క లేఖకి ముఖ్యమంత్రి గారు స్పందించారు. ముఖ్యమంత్రి గారు స్పందించి ఆ యొక్క సంబంధిత శాఖలకి ఆదేశాలు ఇచ్చారని చెప్పని కూడా ఏదైతే స్వయంగా చీఫ్ మినిస్టర్ గారి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి నాకు 3 సంవత్సరాల 11 నెలల ముందు వచ్చిన లేఖ. ఇక్కడితో కాలేదు, పలుసార్లు ఈ 3 సంవత్సరాల 11 నెలల్లో పలుసార్లు అనేక వేదికల మీద ఇది మాట్లాడిన దానికి మీరే సాక్షి. మీడియాకు చెప్తూ ఉన్నా, మాట్లాడటమే కాదు ముఖ్యమంత్రులతో సంబంధిత అధికారులతో అనేక రకాలుగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాం, వాట్సాప్లో స్పందించాం, నేరుగా కలిసాం. మరి పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, ములుగుడి కలుజు మీద బ్రిడ్జి, ఆ యొక్క పొట్టేపాలెం తాడిపత్తి రోడ్డు, ఆ యొక్క ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల 11 నెలలు అయితే స్పందన లేకుంటే ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం ముందు నెల్లూరు జిల్లాకు విచ్చేసినప్పుడు వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా స్వయంగా ముఖ్యమంత్రి గారిని ఆ యొక్క కలుజు మీదకి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు ఆ కలుజు మీద బ్రిడ్జి రోడ్డు కోసం నిధులు విడుదల చేస్తున్నానని చెప్పిన మాట మీకందరూ కూడా తెలుసు. 1.5 సంవత్సరం అయింది, అడుగు ముందుకు పడలేదు. మరి దీనికోసం ఓ శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా? ఈ యొక్క పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, ములుగుడి కలుజు మీద బ్రిడ్జి, పొట్టేపాలెం తాడిపత్తి రోడ్డు అతి ముఖ్యమైనది. మరీ ముఖ్యంగా పొట్టేపాలెం కలుజు అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్య కాదు, ఒక్క మాత్రమే సమస్య కాదు, 4 నియోజకవర్గాల సమస్య. ఇతర జిల్లాల నుంచి కూడా ఆ దారి గుండా వెళుతూ ఉంటారు. పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏఎస్పేట దర్గా, బారా షాహీద్ దర్గా ఆ దారి గుండా వస్తుంటారు. అనే పరిస్థితుల్లో ఆ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి బలంగా తేవాలా, ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఒక జలదీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 10 రోజుల ముందే అనుమతి కోసం లేఖ ఇస్తే ఈ రోజు ఉదయం దాకా ఆ లేఖకి అవునని కానీ కాదని కానీ స్పందించకుండా ఈ రోజు ఉదయం వేకోజామున నా ఇంటికి ఏదో ఒక మాఫియా డాన్ ఇంటి మీదకి వెళితే, ఒక టెర్రరిస్టు ఇంటి మీదకి వెళితే ఏ విధంగా వస్తారో ఆ విధంగా పెద్ద ఎత్తున పోలీసు యంత్రాంగం వచ్చి నా ఇల్లు చుట్టుముట్టిన తీరు, నా ఇల్లే కాదు నేను ఉన్న మాగుంటలేవు ప్రాంతంలో చుట్టుముట్టిన తీరు ఎంతో బాధాకరం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అయితే నేను పోలీసుల్ని ఒక్క మాట అందదలుచుకోవాలి. ఈ జిల్లాలో పోలీసులు సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తేనే ఆ నిర్ణయం తీసుకున్నారు. వారికి తప్పదు, అధికార పక్షంలో ఉన్న పెద్దలు ఓ ఆదేశాలు ఇస్తే పోలీసు యంత్రాంగానికి అమలు చేయక తప్పనిసరి పరిస్థితి. మీకందరూ కూడా తెలుసు, నేను అడిగా ఒక్కడినే వెళతా, మొదటి నుంచి నేను చెప్తూ ఉన్నా మీకు ఒక్కడినే దీక్ష చేస్తా. నా ఉద్దేశం ఆ జల దీక్ష ద్వారా ఆ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా. ఒక్కడినే వెళతా, ట్రాఫిక్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఒక్కరు కూడా మా వాళ్లు రారు, నాది బాధ్యత అని చెప్పని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అనుమతించని పరిస్థితి. అందుకే ఈరోజు ఉదయం నుంచే సాయంత్రం 5 గంటల దాకా హౌస్ అరెస్ట్ చేస్తే ఈ యొక్క ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటే, ఈ యొక్క పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, ములుమూడి కలుజు మీద బ్రిడ్జి, తాడిపత్తి పొట్టేపాలెం రోడ్డు కోసం ఈ యొక్క జలదీక్షను భగ్నం చేసిన, ఇంటి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, బీజేపీ నాయకులు గాని, సిపిఎం పార్టీ నాయకులు గాని, సిపిఐ నాయకులు గాని, జనసేన పార్టీ నాయకులు గాని, ఐఎన్ఎల్డి పార్టీ నాయకులు గాని, వివిధ ప్రజా సంఘాలు గాని, పెద్ద ఎత్తున రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసిన నాయకులు కార్యకర్తలకి
రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే, జలదీక్షని మీరు భగ్నం చేశారు, కానీ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి సాధన కోసం, ములుగుడి కలుజు మీద బ్రిడ్జి సాధన కోసం, పొట్టేపాలెం తాడిపర్తి ఆ యొక్క రోడ్డు కోసం సాగించే పోరాటం మాత్రం ఆగే ప్రశ్నే లేదు. ఎన్ని రకాల మార్గాలున్నాయో అన్ని రకాల మార్గాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్తున్నా. నేను అడిగేది ఒకటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సంతకానికే దిక్కు లేకుంటే, ముఖ్యమంత్రి గారి సంతకానికే దిక్కు లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందని చెప్పి అడుగుతూ ఉన్నా. ముఖ్యమంత్రి సర్వాధినేత, ఈరోజు ఎవరో ఒకరో ఇద్దరో ఏదో టీవీల్లో మంత్రులు మాట్లాడినట్టున్నారు, ఇప్పుడే గుర్తుకొచ్చాయని వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నా. అయ్యా, మీకు కూడా వాట్సాప్ లో ఆ లెటర్ పంపించా, కాబట్టి ఆ మాట్లాడిన వ్యక్తులు ఒకసారి చూసుకోండి, 3 సంవత్సరాల 9 నెలల లేక ఈ రోజు గుర్తుకొచ్చిందా మీరే ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఒక ప్రజా ఉద్యమం జరిగేటప్పుడు ఆ ప్రజా ఉద్యమంలో రాజకీయ కోణం లేనప్పుడు, రాజకీయ విమర్శలు లేనప్పుడు దాన్ని స్వాగతించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఒక్క పొట్టేపాడం కలుజు మీద బ్రిడ్జియే కాదు, పొట్టేపాడం తాడిపర్తి రోడ్డే కాదు, ములుగుడు కలుజు మీద బ్రిడ్జియే కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు, అద్వాన్నపు కాలువలు, వాటి మీద గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ నిర్మాణం మీద, బారాసాహి దర్గా మసీదు నిర్మాణం మీద, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం మీద, ముస్లిం షాదీ మంజిల్ నిర్మాణం మీద 95% పూర్తయిన గురుకుల పాఠశాల, ముస్లిములకి దళితులకి గిరిజనులకి 600 మంది బిడ్డలకి ఉజ్వలమైన విద్యా భవిష్యత్ అందించే ఆ యొక్క గురుకుల పాఠశాల కావచ్చు, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, కాపు భవన్ కావచ్చు, ఏదైతే కొమ్మరపూడి, కొండపూడి, దేవరపాళెం, దొంతాలి, ఆవంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు, కొమ్మరపూడి వాసులకి రైతుల వద్ద తీసుకున్న పొలాలకి నష్ట పరిహార విషయంలో కావచ్చు, ఈ యొక్క అన్ని సమస్యల పరిష్కారం మీద అతి ముఖ్యమైనటువంటి సమస్య ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గా రూపురేఖలు మార్చే కార్యక్రమం ఏదైతే ఆమంచర్ల పారిశ్రామిక వాడ, ఆమంచర్ల పారిశ్రామిక వాడలో గత తెలుగుదేశం పార్టీ పూర్తి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు 500 ఎకరాలు సేకరించి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రైతులకి నష్టపరిహారం కూడా ఇచ్చేశారు. ఈ లోపల ప్రభుత్వాలు మారి, ప్రభుత్వాలు మారిన తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి మాది అపోలో ఉంటారు. 500 ఎకరాలకి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసేదానికి నష్టపరిహారం ఇచ్చిన తర్వాత ఫారెస్ట్ అధికారులు రావచ్చి మాది అంటూ ఎంతవరకు న్యాయం? ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తే 7000 మందికి అక్షరాల దాదాపు 7000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వస్తాయి. 10th చదువుకున్నా, ఐటీఐ చదువుకున్నా, పాలిటెక్నిక్ చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా, పీజీ చేసినా రూరల్ నియోజకవర్గంలో దాదాపు 7000 మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వస్తాయి. దీన్ని పరిష్కారం చేయమని అడిగితే పాపం చనిపోయి ఏ లోకాన ఉన్నాడో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఎంతో శ్రద్ద తీసుకున్నారు. అడుగడుగున అధికారులు అడ్డం పెట్టిన పరిస్థితి. ఆఖరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు ఓ ఏడాది ముందు వెంటనే పరిష్కారం చేయమని చెప్పారు. ఈ రోజుకి అడుగు ముందుకు పడిన పరిస్థితి లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంటి స్థలం లేని వేలాది మంది పేదలకి స్థలం ఇచ్చారు జగనన్న కాలనీలు. ఇచ్చిన స్థలమే చాలా తక్కువ, కానీ ఆ స్థలాల్లో కనీస వస్తువులు లేవు. ఆ స్థలాల్లో కనీస వస్తువులు లేకుంటే ఇళ్లు ఏ విధంగా కట్టుకుంటారని చెప్పని ఎన్నిసార్లు ఏ విధంగా మాట్లాడామో, ముఖ్యంగా వావులెట్టుపాడు లేవుటైతే 3000 మంది పేదల సమస్య, ఆ వావులెట్టుపాడు లేవుట్టు మీ సాక్షిగా మంత్రులు మారారు గాని మంత్రులు చెప్పిన మాటల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని మీడియా సోదరులకు మొత్తం కూడా చెప్తూ ఉన్నా. మీడియా సోదరులకు గాని, మీడియా ద్వారా ప్రజలందరికి గాని నేను మనవి చేసేది ఒకటే, అమ్మా, అన్నా, అక్క, తమ్ముడు, చెల్లెమ్మా, నేను చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే, నా మాటల్లో స్వచ్ఛత ఉంటే, నేను చెప్పే ప్రజా సమస్యలు పరిష్కారం చేసే సమస్యలైతే ఆ పరిష్కారం చేసిన దానివల్ల ఎంతో మందికి మేళ్లు చేస్తాయనుకుంటే నాకు నైతిక మద్దతు ఇవ్వండి. ఒక బీసీ భవన్ మొండి గోడలతో ఉంది, అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ పిల్లలతో ఉంది, కాపు భవన్ పూర్తయింది, ఎందుకు ప్రారంభించారో తెలియదు, కారణం తెలియదు, అతి కొద్ది పనులు మాత్రం ఆగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజా సమస్యలు కాదా?
రోడ్ల పరిస్థితి చూస్తే అనేక రోడ్లు అత్యంత దారుణమైన రోడ్లు. ఒక కొత్త కలువ కోడురుపాడు రోడ్డు దగ్గర నుంచి నీకడబుల కళాశాల డైకస్ రోడ్డు దగ్గర నుంచి అనేక రోడ్లు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే ఖచ్చితంగా ప్రజలకు మేలు జరుగుతుంది అని భావిస్తే, నా మాటల్లో స్వచ్ఛత ఉంటే, నేను చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటే, నా పోరాటంలో నిజాయితీ ఉంటే, ఇది ప్రజలకు మేళ్లు చేస్తాయనుకుంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అండగా నిలవాలని మీడియా ద్వారా కోరుతూ ఉన్నా. పోలీసులు అడ్డం పెట్టి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా పోరాటం ఆగే ప్రశ్నే లేదు. పోరాటం జరగాల్సిన రీతిలో జరుగుతూనే ఉంటుంది. అంతిమంగా మాత్రం ఈ సమస్యల పరిష్కారమే లక్ష్యం అని చెప్పిన కూడా చాలా స్పష్టంగా తెలియదు.